హ్రెస్ ద లార్డ్ హలెయ మరి ఒక మిషనరీ జీవిత మీ మధ్యలోకి రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన యొక్క గొప్ప సమయానికే ఆ దేవునికి నా స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆయన తన యొక్క యవ్వన కాలంలోనే ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు బర్మా ప్రాంతానికి వచ్చారు అంతేకాదు బర్మా భాషలో బైబిల్ను తర్జుమా చేసి ముద్రించారు అలాగే బర్మా భాషలో ఒక డిక్షనరీని కూడా ఆయన రూపొందించారు ఆయనే అమెరికన్ మిషనరీ అయిన అదోనిరామ్ జట్సన్ అధోని రామ్ జట్సన్ ఆగస్టు తొమ్మిది పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో అమెరికాలో జన్మించారు ఈయన తండ్రి ఒక క్రైస్తవ సంఘ కాపరి అధోని రామ్ జట్సన్ చిన్నప్పటి నుండే ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తి చదువులో కూడా ముందుండేవారు మరియు లాటిన్ భాషలో కూడా ఎంతో ప్రావీణ్యత కలిగిన వారు అదేవిధంగా ఆ భాషలో ఉండే ఎన్నో మత గ్రంథాలను కూడా బాగా చదివేవారు అయితే ఆయన యూనివర్సిటీ విద్యను ప్రారంభించినప్పుడు ఆయన వయస్సు పదహారు సంవత్సరాలు బైబిల్ని నమ్మనటువంటి ఒక వ్యక్తి జట్సన్కి స్నేహితుడిగా పరిచయం అయ్యారు అయితే ఆ స్నేహితుని యొక్క ప్రభావం జట్సన్ మీద ఎంతగానో ప్రభావితం చూపింది అందును బట్టి జట్సన్ కూడా ఒక అవిశ్వాసిగా మారారు బైబిల్ని తెలుసుకోవడం అసాధ్యం అని ఒక నిర్ణయానికి వచ్చాడు అతను భవిష్యత్తులో ఇక ఒక లాయర్గా కానీ నాటక రచయితగా కానీ స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు అతడు ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నటను బట్టి అతని తల్లిదండ్రులు ఎంతగానో చింతించారు అనుకున్నట్టుగానే అతను నాటకాలు వేసేవారి మధ్యలో చేరిపోయాడు అయితే అతను వెళ్తున్న మార్గాలన్నింటిని బట్టి అతనికి ఎంత మాత్రమూ సంతోషాన్ని తృప్తిని కలిగించలేకపోయాయి మనస్సులో ఎన్నో ప్రశ్నలు అతనికి తలెత్తాయి అయితే అదే సందర్భంలో అవిశ్వాసి అయిన అతని స్నేహితుని యొక్క హఠాన్ మరణం ఎంతగానో కృంగదీసింది ఇక ఆ తర్వాత జడ్సన్ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు ఇక అప్పటి నుండి తన హృదయంలో నెమ్మదిని సమాధానాన్ని పొందాడు దేవుణ్ణి సంతోషపట్టాలని దేవుణ్ణి చిత్తంలో నడుచుకోవాలని దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనేది అతని యొక్క హృదయ వాంఛగా మారింది అయితే ఒకనొక దినమున ప్రభు అతన్ని మిషనరీగా వెళ్ళి సావ చేయమని ప్రేరేపించారు కానీ ఎలా వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది అతనికి అర్థం కాలేదు అయితే దేవుని కృపను బట్టి ఒక మిషనరీ సంస్థ ద్వారా పద్దెనిమిది వందల పదిలో జట్సన్కి మిషనరీగా పంపుటకు తీర్మానం చేశారు ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు అయితే జట్సన్కు పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో యాన్ హ్యాసల్టైన్ అనే ఒక స్త్రీతో వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత ఆయన కుటుంబ సమేతంగా భారతదేశానికి వచ్చారు అయితే అప్పటి పాలకులు వీరి యొక్క సువార్త పరిచారని అడ్డగించారు అయితే వారిని తిరిగి అమెరికాకి వెళ్ళిపోవాల్సిందిగా కూడా తెలియజేశారు అయితే వారిని మిషనరీగా సేవకు పిలిచింది దేవుడని వారు దేవునిపై ఎంతగానో నిరీక్షణ కలిగి ఉన్నారు చివరికి వారు రంగూన్ అనే ప్రాంతానికి చేరుకున్నారు ఈ రంగూన్ ప్రాంతం బర్మా దేశంలో ఉంది అయితే బర్మా దేశపు రాజు కూడా ఈ మిషనరీలకు ఎంతో వ్యతిరేకంగా ఉండడంతో జట్సన్ దంపతులకు శుభార్త పరిచర్య ఎంతో కష్టతరం అయిపోయింది ఇక జట్సన్ దంపతులు శుభార్త ప్రకటించడానికి బర్మా భాష రాకపోవడంతో వీరు ఇరువురు ఎంతో కష్టపడి బర్మా భాషను నేర్చుకున్నారు అయితే అదే సమయంలో వారికి ఒక మగ శిశువు జన్మించి కొద్ది నెలల్లోనే ఆ బిడ్డ మరణించాడు అయినప్పటికీ వారు సువార్త పరిచయను ఆగక కొనసాగించారు ఏ విధంగానైనా బర్మా భాషలో దేవుని వాక్యాన్ని ముద్రించాలని జడ్సన్ ఎంతగానో వాంఛించారు ఆ దిశగానే జట్సన్ కొద్ది కాలంలోనే ఎంతో కష్టపడి మత్తై సువార్తని బర్మా భాషలో తర్జుమా చేశారు అదేవిధంగా ఎన్నో సువార్త కూడికలు కూడా ఆయన ఏర్పాటు చేశారు అయితే ఆ దేశంలో మొట్టమొదటిగా మేఘ్నార్ అనే వ్యక్తి క్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకున్నాడు బర్మాకు వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి ఆయన సేవలో రక్షించబడ్డాడు ఆ దేశంలో క్రీస్తుని అంగీకరించడం అంటే చావును కొని తెచ్చుకున్నట్టే అయినప్పటికీ ఈ మేఘ్నార్ ఎంతో విశ్వాసంతో పట్టుదలతో క్రీస్తులో కొనసాగాడు ఆ తర్వాత పద్దెనిమిది మంది క్రీస్తుని అంగీకరించారు ఇక చివరికి బర్మా భాషలో కొత్త నిబంధన అనువదించి ముగించారు అయితే బర్మాలో అది యుద్ధం జరుగుతున్న సమయం అక్కడ విదేశీయులని గుడాచారులుగా అనుమానించి వారిని అరెస్ట్ చేసేవారు ఆ సమయంలోనే జట్సన్ గారిని కూడా జైల్లో ఇరవై నెలల పాటు బంధించారు అయితే ఆ జైల్లో జట్సన్ గారికి ఎన్నో చిత్రహింసలు పెట్టారు ఆహార పానీయాలు ఇవ్వకుండా ఎంతగానో హింసించారు అయితే అదే సమయంలో జట్సన్ గారి భార్య యానీ జట్సన్ గారిని కలిసేది ఆయన విడుదల కొరకు ఎంతో ప్రార్థించేది ఆయన అనువదించిన కొత్త నిబంధన కాగితాలు ఒక దిండులో పెట్టుకొని తన భర్త వద్దకు తీసుకువెళ్ళేది ఇక ఇరవై నెలల జైలు శిక్ష అనంతరం జట్సన్ను విడుదల చేశారు ఆ తర్వాత వారికి ఒక ఆడ శిశువు కూడా జన్మించింది ఆ సంతోషాన్ని మరొక ముందే జడ్సన్ గారి భార్య జ్వరంతో మరణించారు ఇక కొద్ది నెలల్లోనే ఆ ఆడ శిశువు కూడా మరణించింది ఇది జడ్సన్ గారికి ఎంతగానో దుఃఖాన్ని కలిగించింది అయితే జట్సన్ ఇక అందరికీ దూరంగా ఒక అడవికి వెళ్ళిపోయి అక్కడ ఒక గుడిసె వేసుకొని తన యొక్క జీవనాన్ని కొనసాగించారు ఈ పరిస్థితుల యొక్క ప్రభావం అతన్ని దేవునికి దూరం చేయలేదు కానీ మరింత దగ్గరగా చేసింది ఇక పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో జట్సన్ గారు పూర్తి బైబిల్ని బర్మా భాషలో అనువదించారు ఆ తర్వాత ఆయన వంద మందికి బాప్తిస్మమిచ్చి క్రీస్తునందు రక్షించారు ఇక నిర్విరామంగా పనిచేయడంతో ఆయనకి టీబీ సోకింది అనారోగ్యం కారణంగా తిరిగి ఆయన అమెరికాకి వెళ్ళి మరలా బర్మా దేశానికి వచ్చారు అంతేకాదు బర్మా భాషలో డిక్షనరీ కూడా ఆయన ముద్రించారు అయితే ఆయన ఇంకా అనారోగ్యం పాలవ్వడంతో తిరిగి అమెరికాకి వెళ్తుండగా సముద్ర ప్రయాణంలోనే మరణించారు ఆ సముద్రంలోనే ఆయనను సమాధి చేశారు ఆయన చెప్పిన కొన్ని గొప్ప పలుకులు ఇక్కడ సిలువను వరకు నేను ఈ దేశాన్ని వదలను విన్నారా అండి అధోని రామ్ యొక్క జీవిత చరిత్రను ఈయన తన యొక్క యవ్వన కాలంలో భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ సువార్తకి ఆటంకాలు ఏర్పడడంతో తిరిగి బర్మా ప్రాంతానికి తన భార్యను తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత భాష రాకపోయినప్పటికీ అక్కడ భాషను భార్యాభర్తలు ఇద్దరు నేర్చుకొని ఆ భాషలోనే బైబిల్ను అనువదించి ముద్రించారు జైలు శిక్ష అనుభవించారు అంతేకాదు తన యొక్క కుటుంబాన్ని మొత్తము ఆయన కోల్పోయారు అయినప్పటికీ పట్టుదలతో ఆసక్తితో ప్రభు చెప్పిన పనిని ముగించేంతవరకు ఆయన విశ్రమింపలేదు ఈరోజు బర్మా దేశంలో ఎన్నో మిషనరీలు ఎన్నో సంఘాలు అధోనిరామ్ జట్సన్ గారి ద్వారా నెలకొల్పబడ్డాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి అనేక మిషనరీలు అక్కడికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాయి అయితే మీ జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు పోరాటాలు శోధనలు ఎదురవ్వచ్చు అయినప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగండి ప్రభు కార్యాభివృద్ధి నందు స్థిరులే ఉండండి అయితే ఇక్కడ ప్రభు మనకి తెలియచేసేది ఒక్కటేనండి మీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పోరాటాలు క్రీస్తు నమ్మినందుకు మీరు అనుభవిస్తూ ఉండవచ్చు అయినప్పటికీ ప్రభుని విడిచిపెట్టవద్దు మీతో ఉన్నవారు మిమ్మల్ని గేలి చేయవచ్చు హేళన చేయవచ్చు అయినప్పటికీ దేవుడు మీకు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని తల్లి గర్భం నందు రూపొందించారో ఆ ఉద్దేశాలు నెరవేరు వరకు కూడా ప్రభు నందే మీరు కొనసాగండి ప్రభు మెచ్చే జీవితాన్ని జీవించండి అధోనిరామ్ జట్సన్ వలె ఈ యొక్క మిషనరీ జీవిత గాథ ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరిచినట్లయితే దయచేసి మీ కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క మిషనరీ జీవిత చరిత్రలను మరి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి ఈ సందేశాలు మీరు మొదటిసారి కనుక వింటున్నట్లయితే దయచేసి ఈ లార్డ్స్ ఆఫ్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాము ప్రభు మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందుంటాము గాడ్ బ్లెస్ యూ